కళ్యాణం కమనీయం ఇప్పటివరకు మీరు ఏ ప్రాజెక్ట్ అసలు చేయలేదు. చెయ్యట్లేదు, ఏమన్నా రీజన్ తెలుసుకోవచ్చా? అంటే ఏమి బ్రేక్ లేదు. ఇద్దాం అనుకుంటున్నారా, లేకపోతే చాలా మంది మీరు ఇక ఆపేస్తున్నారు అని కూడా అనుకుంటున్నారు? ఓ మై గాడ్, ఎవరండి అలా అనుకుంటుంది? ఎవరైనా అలా అనుకుంటుంటే లేదండి, మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు. నో, ఖచ్చితంగా స్టాప్ చేయలేను. నేను ఇంట్లో అయినా కూర్చొని నటిస్తాను, కానీ నటన ఆపేసి ఉండలేను. దట్ ఈస్ మీ, దట్ ఈస్ వేర్ ఐ ఫైండ్ మై సెల్ఫ్. సో డెఫినెట్లీ నాట్. కానీ అదే, ఐ డోంట్ వాంట్ వన్ మోర్ కళ్యాణం కమనీయం టు రిపీట్. సో ఏదైనా చేస్తే జనాల్లో కనెక్ట్ అవ్వాలి. బికాజ్ నేను చూస్తాను కదా, మా అమ్మమ్మకి లైఫే సీరియల్ చూడడం, ఆవిడకి రోజు కొన్ని సీరియల్స్ అంటూ ఉంటుంది, అది చూడాలి, అప్పుడే ఆవిడకో రిలీఫ్ అంటూ ఉంటుంది. సో చాలా మంది ఆడియన్స్ అలా ఉంటారు, సీరియల్ చూస్తే వాళ్ళకు రిలీఫ్ ఉంటుంది, వాళ్ళకి ప్లెజెంట్ గా అనిపిస్తూ ఉంటుంది ఫర్ సమ్ కొన్ని రోజు, కొంత కాలానికి వాళ్ళు ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళు వాళ్ళ లైఫ్ ప్రాబ్లమ్స్ ని మర్చిపోయి సీరియల్ ముందు కూర్చుని ఆ వీళ్ళ లైఫ్ లో ఇలా జరుగుతుందా, ఓకేలే ఇలా జరుగుతుంది, ఎలా ఉన్నారు చూడాలా, ఇలా కామెంట్స్ చేసుకుంటూ రిలీఫ్ అది వాళ్ళకి ఒకటి. సో ఆ రిక్రియేషన్ ని క్రియేట్ చేసి మేము ఇవ్వాలి వాళ్ళకి. సో అలాంటి ప్రాజెక్టే మళ్ళీ చేయాలి, మంచి క్యారెక్టర్ చేయాలి, మళ్ళీ కనెక్ట్ అవ్వాలి అనేది నాకు కూడా చాలా ఉంది. సో డెఫినెట్లీ చేస్తాను, ఎప్పటికీ ఆశను, వెయిట్ చేస్తున్నా అంతే. మంచి కథ కోసం, నాకు సూట్ అయ్యే క్యారెక్టర్ కోసం చాలా వెయిట్ చేస్తున్నా. బికాజ్ నేను వినలేకపోతున్నా, ఎక్కడైనా బయటికి వెళ్ళినా, ఏ సూపర్ మార్కెట్ కి వెళ్ళినా ఏదైనా ఒక రీల్ చేద్దాం అనుకున్నా, నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా ఇలా అడుగుతున్నారు అనగానే ఒక నిమిషం మళ్ళీ అడగండి అని ఒక రీల్ చేద్దాం అనుకున్నాను. ఎక్కడ సూపర్ మార్కెట్కి వెళ్ళినా, ఏం వెళ్ళినా, ఏమండి హాయ్ అండి ఎలా ఉన్నారు, ఏం లేదు హాయ్ అండి, హాయ్ కూడా లేదు. మళ్ళీ సీరియల్ తీయరా మీరు, ఇప్పుడేమి రావట్లేదు అనేది. అయ్యో ఏం చెప్తాను దానికి, అసలు నేను ఏదో కొంచెం బ్యాడ్ మూడ్ లో ఉన్నప్పుడు అలా అడగగా నేనే ఆలోచిస్తుంటే ఎప్పుడబ్బా మళ్ళీ ఎప్పుడు వస్తుంది, నేను ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ సీరియల్ తీయరా మీరు అనగానే ఫుల్ నాకు మైండ్ అప్సెట్ అయిపోతుంది. డెఫినెట్లీ ఆల్మోస్ట్ 6 మంత్స్ అయిపోయింది కదా, సో అందుకనే ఇంత లాంగ్ బ్రేక్. నాకు తెలిసి మీరు ఎప్పుడు తీసుకొని ఉండుండరు. నేను తీసుకోలేదండి, వెయిట్ చేస్తున్నాను కావాలని. బికాజ్ ఐ కాంట్ క్రియేట్ ఆపర్చునిటీ ఫర్ మై సెల్ఫ్ కదా, ఇక చివరికి ఏ ఆపర్చునిటీ రాకపోతే నేనే క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ది రైట్ వన్. వచ్చింది రాలేదు అని కాదు, ఆపర్చునిటీస్ అయితే డెఫినెట్లీ కేమ్ అయ్యి, బట్ నాకు కనెక్ట్ అవ్వాలి కదా, నేను ఇది చేస్తేనే బాగుంటుంది, నాకు కాన్ఫిడెన్స్ రావాలి కదా. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ వన్ ప్రాజెక్ట్. మీరు ప్రొడక్షన్ లో కూడా అడుగు పెట్టారు, మూవీస్, ఒక మూవీ కూడా ఐ థింక్ ఒక వెబ్ సిరీస్ ఏదో ప్రొడ్యూస్ కూడా చేశారు అని అన్నారు. రక్కీ అనే మూవీ శ్రీరామ్ గారితో కలిసి? లేదా, ఎలాంటివి లేవు. లేదు, ప్రొడక్షన్ లోకి ఏం అడుగు పెట్టలేదు. అండ్ ఇండస్ట్రీలో రూమర్స్, గాసిప్స్ ఇవన్నీ కామన్. సో కొన్ని కొన్ని సార్లు అవి ఎలా ఉంటాయి అంటే, హర్టింగ్ గా అనిపించిన రూమర్స్ కూడా ఉంటాయి, గాసిప్స్ కూడా ఉంటాయి. అలా మీకు బాగా హర్టింగ్ గా చాలా డిప్రెస్ అయిన ఏమన్నా గాసిప్ కానీ రూమర్ కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా? చాలా వస్తూ ఉంటాయి, బట్ నేను అసలు ఈ చెవిలో వినడం, ఈ చెవిలో ఇనీషియలీ చాలా ఇనీషియల్ డేస్ లో కొంచెం మనసులోకి తీసుకునేదాన్ని. ఆ తర్వాత వాళ్ళ నోరు, వాళ్ళ తెలివి తక్కువతనం, వాళ్ళు మాట్లాడుకున్న దానికి నేనెందుకు ఫీల్ అవ్వాలి,